హాయ్ ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్ మరియు డిఎస్సి మిత్రులకు, ఇతర పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు, ఈరోజు ఈ వీడియోలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఏపీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి ఎట్లా ఫాలో అవ్వాలి, టెన్షన్ లేకోకుండా ఎలా తక్కువ టైంలో ఎక్కువ మార్కులు సంపాదించుకోవాలి, తెలంగాణ టెట్ రాసినటువంటి అభ్యర్థుల యొక్క మనోభావాలు ఏ విధంగా ఉన్నాయంటే అనేటటువంటి అంశం మీద ఈ వీడియోలో మేము ముందుకు రావడం జరిగింది మిత్రులారా. కాబట్టి మీరందరూ కూడా శ్రీ అను పబ్లికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లేస్టోర్కి వెళ్ళి శ్రీ అను పబ్లికేషన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. 100 రూపాయలకే యాప్ ఇస్తున్నాం, వీడియోస్ ఇస్తున్నాం, మీరు కంపేర్ చేసుకోండి. సైకాలజీ, ఉదాహరణ సైకాలజీ, మిగిలినటువంటి వాళ్ళ వీడియోస్ని కంప్లీట్ చేసుకోండి, మన వీడియోస్ని కంప్లీట్ చేసుకోండి. మన దాంట్లో సైకాలజీ దాంట్లో సుమారుగా 110-115 వీడియోస్, శివపల్లి సారు అదేవిధంగా మిగిలినటువంటి పెడగాజీ సారు యొక్క వీడియోస్ ఉన్నాయి. దీని యొక్క క్వాలిటీ ఏ విధంగా చూసుకోండి, మిగిలినటువంటి వాళ్ళ యొక్క క్వాలిటీ ఏ విధంగా చూసుకోండి. చాలామంది ఏమంటున్నారంటే 100 రూపాయలకే మిగతా వాళ్ళు యాప్ ఇచ్చేస్తున్నారు, 50 రూపాయలకే యాప్ ఇచ్చి చేస్తున్నారు, క్రెడిబిలిటీ లేదు అని కొంతమంది చెప్తున్నారు. నేను మిత్రులరా, ఇది పబ్లిక్ మీ దగ్గరే ఉండి 100 రూపాయలు చేసుకోండి, అసలు ఎలా ఉంటుందో మన యొక్క వీడియోస్ యొక్క కెపాసిటీ ఏ విధంగా ఉంటుందో మరి అలా అన్న వాళ్ళ ముఖం మీద కొట్టండి. ఇంకోటి కూడా నేను చెప్తాను, సైకాలజీ తీసుకుంటే 3 పార్ట్లు ఈక్వల్గా చెప్పినటువంటి వారు మన వీడియోలో, 2 పార్ట్లు శివపల్ సారు, వేరే పార్టు ఇంకొకసారి. ఈ విధంగా చెప్పినటువంటి వ్యక్తులు మరి మన శ్రీ అను పబ్లికేషన్ చూస్తారు. మరి కొంతమంది దాంట్లో ఓన్లీ పర్సనాలిటీ చెబుతారు, మిగిలినటువంటిది అంత సీన్ లేదు. పర్సనాలిటీ మీదే అదే దాన్ని తిప్పి 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 సొల్లు వాగుడు వాగుతూ కేంద్రం మొత్తం తిరుగుతూ ఉంటారు. అక్కడే ఒక పర్సనాలిటీ మీదో లేదా ఇంకో కాన్సెప్ట్ మీద ఉంటుంది. అట్లా కాదు, థీరమ్స్ మీద, అదేవిధంగా శిశు వికాసం మీద, అభ్యసనం మీద, పెడగాజీ మీద, మూడిటి మీద కమాండ్ ఉండాలి. అప్పుడు మాత్రమే పిల్లలకి న్యాయం జరుగుతుంది. ఏదేదో సొల్లు వాగుడు వాగితే న్యాయం జరగదు. సబ్జెక్టు తక్కువ సొల్లు ఎక్కువైతే పిల్లలకి అన్యాయం జరుగుతుంది, కానీ న్యాయం జరగదు. కాబట్టి మిత్రులారా, మీరేం చేస్తారంటే కంపేర్ చేసుకోండి. మిగిలిన వాళ్ళు కూడా డిమాండ్ చేయండి, మాకు కూడా 100 రూపాయలకి ఇవ్వండి లేదా 50 రూపాయలకి ఇవ్వండి అని డిమాండ్ చేయండి. ఎందుకంటే అంత సీన్ లేదు ఆన్లైన్ వీడియోస్. ఇప్పుడు కోకలలో వచ్చినాయి మార్కెట్లోకి, కోకలలో వచ్చేసినాయి. అందువల్ల 3000-4000 అని పెట్టి కొనమాగండి, రండి, కమౌట్ అను పబ్లికేషన్ ఛానల్కి వచ్చేసేయండి. మీరందరూ కూడా 100 రూపాయలకే మీకు ఛాయిస్ ఇచ్చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ హోల్ అండ్ సోల్ శివయ్య సారే, ఇంకొకటి పెత్తనం ఇక్కడ ఉండదు. ఇక్కడ అను పబ్లికేషన్లో భాగస్వామ్యం ఉండదు, వీడియోలో భాగస్వామ్యం ఉండదు, లేదా మా సైకాలజీ శివపల్ సారు ఎంత చెబితే అంత ఉండదు. ఇక్కడ మా సైకాలజీ శివపల్ సారు మీ ఇష్టం సార్ అంటారు. మీకు సంస్థకి ఏది నష్టమై ఏది లాభమైతే అది చేయండి, ఏది నష్టమైతే అది చేయొద్దు అని నాకు సజెషన్ ఇస్తూ ఉంటారు శివపల్ సారు, అదేవిధంగా మిగిలినటువంటి ఫ్యాకల్టీ మిత్రులందరూ కూడా. అందువల్ల ఇక్కడ హోల్ అండ్ సోలు యాజ్ ఎ డైరెక్టర్గా నేనే నిర్ణయం తీసుకుంటాను, మరి మిగిలిన వాళ్ళు నిర్ణయం తీసుకుంటారా లేదో మీరే ఆలోచించండి. కాబట్టి మిత్రులారా, నేనేం చెబుతానంటే 100 రూపాయలకే వీడియోస్ ఇచ్చేస్తున్నారు, క్రెడిబిలిటీ లేదు అన్నటువంటి వాళ్ళు వీడియోస్ చూడండి. సొల్లు ఉంటుందా, విషయం ఉంటుందా చూడండి మీరే. ఎందుకంటే యు ఆర్ ది వుడ్ బి టీచర్స్. నేను ఒకటే చెప్పాను నిన్న ప్రీవియస్ వీడియోలో, శివపల్లి సార్ చెప్పకపోతే ప్రతి డౌట్ అడగండి అని చెప్పాను, ప్రతి డౌట్ అడగండి అని చెప్పాను. అదేవిధంగా కీ కూడా చాలా చాలా దగ్గర సంబంధం ఉంటుంది గవర్నమెంట్ కీకి, నేను శివపల్ సార్ ఇచ్చినటువంటి సైకాలజీ కీకి. మరి మిగిలినటువంటి వాళ్ళు కూడా అడగండి, నిద్రపోనియొద్దు, మీ దగ్గర డబ్బులు తీసుకుంటున్నాం మేము, డౌట్స్ అడగండి. అంటే ఎస్పెషల్లీ సైకాలజీ, మిగిలినటువంటి సబ్జెక్టులు చదివితే వచ్చేస్తాయి, సైకాలజీ చదివితే రాదు. డీప్ ఎక్స్ప్లెనేషన్ ఉండాలి, కూలంకుషంగా చర్చించే కెపాసిటీ ఉండాలి. ఆ విధమైనటువంటి కెపాసిటీ ఉంటేనే సైకాలజీ చెప్పగలరు, సైకాలజీ అండర్స్టాండ్ చేసుకోగలరు.
నెక్స్ట్ ఇంకోటి చాలామంది అడుగుతున్నారు సార్, ఆఫ్లైన్ ఇష్టం నా ఇష్టమా, ఆఫ్లైన్ చేరడం ఇష్టమా, బాగుంటుందా, ఆన్లైన్ చేరడం బాగుంటుందంటే రెండు చేరండి. ఆఫ్లైన్ కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. చాలామంది ఏమంటున్నారంటే ఆఫ్లైన్ వేస్టు. ఏది వేస్ట్ కాదు, ఈ ప్రపంచంలో ఎవరు వేస్ట్ కాదు, ఏ ఐటము వేస్ట్ కాదు. మీరు ఆఫ్లైన్ కూడా వెళ్ళండి, ఆన్లైన్ కూడా వినండి. విజ్ఞానం అనేది ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి ద్వారా రాదు, సైకాలజీ లేదా ఇంకొక సబ్జెక్టు, రకరకాల డిస్కషన్స్ ద్వారా, రకరకాల ఫ్యాక్టర్స్ ద్వారా, రకరకాల అనుభవాల ద్వారా విజ్ఞానం వస్తుంది. అంతేగాని నా ద్వారానే నేర్చుకోండి అంటే వాడంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో మరొకడు లేడు. విజ్ఞానం రకరకాల నేర్చుకుంటాము, ప్రకృతి ద్వారా నేర్చుకుంటాము, వ్యక్తుల ద్వారా నేర్చుకుంటాము, పుస్తకాల ద్వారా నేర్చుకుంటాము, సోషల్ మీడియా ద్వారా నేర్చుకుంటాము, పాఠాలు చెప్పడం ద్వారా నేర్చుకుంటాము, వినడం ద్వారా నేర్చుకుంటాము, చదవడం ద్వారా నేర్చుకుంటాము. ఈ రకరకాలైనటువంటి భంగిమల ద్వారా, రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ కారణాల ద్వారా విజ్ఞానం వస్తుంది. ఇది ఇది మర్చిపోతే అది మూర్ఖత్వమే అవుతుంది. నేనే గ్రేటు, నాకే సైకాలజీ వచ్చిందని ఎవరన్నా మార్కెట్లో ప్రచారం చేసుకుంటే వారి వీడియోస్ అంత దరిద్రంగా ఉంటాయన్నమాట. కాబట్టి మిత్రులారా, 100 రూపాయలకే మీకు ప్రతిదీ కూడా నేను 100 రూపాయలకి ఇస్తాను, ఛాలెంజ్ చేస్తున్నాను, మీకు మంచి గొప్ప వీడియోస్ మీకు అందిస్తున్నాను. అదేవిధంగా డిజిటల్ టెక్నాలజీతో వాళ్ళ దగ్గర ఉండేవా లేదా చూసుకోండి డిజిటల్ టెక్నాలజీ వీడియోస్. అదేవిధంగా మ్యాథమెటిక్స్ ప్రసాద్ సార్ ఇన్ని క్లాసులు ఉండేవా లేదా చూసుకోండి అక్కడ మిగిలిన చోట్ల. తెలుగు ఇన్ని క్లాసులు ఉండేవా లేవో చూసుకోండి. అదేవిధంగా ట్రైమ్ మెథడ్స్ ఇన్ని క్లాసులు ఉండేవా లేవో చూసుకోండి. సైన్స్, ఫిజిక్స్, బయాలజీ ఇన్ని క్లాసులు ఉండేవా లేదో చూసుకోండి. నిన్న సైకాలజీ రిలీజ్ చేసే మార్కెట్కి దమ్మున్నటువంటి బుక్ నేను చాలా చూస్తున్నా, తెలంగాణ టెట్లో 28 జనరల్ బిట్లు మన సబ్జెక్ట్ నుంచి వచ్చినాయి. ఇంకోటి కూడా ఏదో నేను చెప్పారు, కొంతమంది పిల్లలు అడిగారు సార్ ఈ బిట్ దొరకలేదట, ఒకరు చెప్పారు మా బుక్లోనే ఉంది, ఏ బుక్లో లేదు అని చెప్పారు. ఆ బుక్ ఆ బిట్ నేను మర్చిపోయి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఆ బిట్టుకు సంబంధించినటువంటి మన బుక్లో, అను పబ్లికేషన్ బుక్లో, తెలంగాణ టెట్ రిలీజ్ చేసినటువంటి బుక్లో పేజీ నెంబర్తో సార్ నేను ఇస్తాను. ఏదో ఆకృతి సంబంధించినటువంటి థీరీ దీని మీద చెప్పారు, పిల్లలు అడిగారు సార్ కొంతమంది చెప్పారు వేరే వాళ్ళ బుక్లోనే ఉందంట, ఏ బుక్లో లేదంట అని అన్నారంటే నేను చెప్తా పేజీ నెంబర్తో సహా ఇస్తాను. మీరు వాళ్ళకి ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళకి ఫోన్ చేసి మరి అడగండి. మరి ఇది కూడా అను పబ్లికేషన్లో కూడా ఉంది సార్, మరి మీ బుక్లోనే ఉందన్నారు, వేరే బుక్లో లేదు అని అన్నారట. మేము ఫోన్ చేసాము, శివయ్య సార్ ఫోన్ చేస్తే పేజీ నెంబర్తో సహా ఇస్తా అన్నారు. నెక్స్ట్ వీడియోలో, నెక్స్ట్ కమింగ్ వీడియోలో ఆ బిట్ చెప్తాను, ఆ పేజీ నెంబర్ కూడా చెప్తాను. దాన్ని తీసుకుని మరి వాళ్ళకి మీరు ఫోన్ చేస్తారా, లేదా నిద్ర లేకుండా చేస్తారా, లేదా మళ్ళా వీడియోస్ ముందు రాకుండా చేస్తారా, మీ ఇష్టం. నెక్స్ట్ ఇది సైకాలజీ సిలబస్ మారిందండి ఏపీ. నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్తున్నాను, మార్కెట్లో మేమైతే పాత పుస్తకాలు పాత సిలబస్తో రిలీజ్ చేయలేదు. ఎవరైనా మార్కెట్లో పాత పుస్తకాలు రిలీజ్ చేస్తే తీసుకోవద్దు, మీరు దెబ్బతింటారు. బుక్ షాపు యాజమాన్యం వారికి కూడా నేను చెప్తున్నాను, మీరు పాత పుస్తకాలే కానీ ఏ పబ్లికేషన్ అన్నా లేదా మా ఈవెన్ మా బుక్స్ ఉన్నప్పటికీ కూడా పాత పుస్తకాలు ఇవ్వద్దు. పాత పుస్తకాలు ఇస్తే పిల్లలు దెబ్బతింటారు. కొత్త బుక్స్తో పుస్తకాలు రిలీజ్ అయినాయి, ఆ బుక్స్ మాత్రమే ఇవ్వండి. పాత పుస్తకాలు తీసుకెళ్ళి పక్కన పెట్టి లేకపోతే వాళ్ళకి కాటాకేసే విధంగా చేసుకోండి. సో ఈ విధంగా మరి సైకాలజీ రిలీజ్ అయిందండి. ఈ సైకాలజీలో మొత్తం నూతన సిలబస్ను ఆధారంగా చేసుకుని ముఖ్యంగా ఐసీటీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన శ్రీ అను పబ్లికేషన్లో ఐసీటీకి ఒక మంచి సారు శ్రీ చంద్ర సారు, అతనితో క్లాసులు చెప్పించడం జరిగింది. అదేవిధంగా బుక్ను కూడా అతనితో రాయడం జరిగింది. యాక్చువల్ అతని క్వాలిఫికేషను బీటెక్, ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి క్వాలిఫికేషను.
ఐసీటీని కూడా వారే రాయాలి. ఎవరైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ప్రావీణ్యత ఉంటుందో వారి చేత రాపించాలి. అంతేగాని సోర్స్ లోడ్ ఐసీటీ చెప్తే ఉపయోగం ఉండదు, నేను ఐసీటీ చెప్తే అంత థ్రిల్ ఉండదు, లేదా సైకాలజీ వాళ్ళు ఐసీటీ చెప్తే థ్రిల్ ఉండదు, లేదా బయాలజీ వాళ్ళు ఐసీటీ చెప్తే థ్రిల్ ఉండదు. అంటే ఏ సబ్జెక్ట్లో ప్రావీణ్యత ఉందో వారే చెప్పాలి. ఆ విధంగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము. ఒకసారి మీరందరూ కూడా మార్కెట్కి వెళ్ళి, ఈరోజు అన్ని షాపుల్లో అందుబాటులో ఉంటాయి, వెళ్ళి మీరందరూ కూడా ఒక్కసారి ఇది 319 రూపాయలు మాత్రమే మీకు శాంపుల్గా అను పబ్లికేషన్ తరాగేయండో ఈ బుక్ ద్వారా ఏ విధంగా మన బుక్స్ వస్తున్నాయో ఈ బుక్ ద్వారా మేము నిరూపించుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ బుక్ని ఫస్ట్ మీకు ఒక శాంపుల్గా పంపించడం. ఇది శాంపులే. నెక్స్ట్ తుఫాన్ రాబోతుంది, సైక్లోన్ రాబోతుంది, అను పబ్లికేషన్ బుక్స్ ఆ విధంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి 100% వచ్చే విధంగా మిగిలినటువంటి పుస్తకాలు కూడా రిలీజ్ చేస్తున్నాము. రేపో మాపో మార్కెట్కి తీసుకొస్తున్నాము, అన్ని బుక్స్ని మార్కెట్కి తీసుకొస్తున్నాము. ఇంగ్లీష్ మీడియంతో సహా మార్కెట్లో తీసుకొస్తున్నాము. స్కూలర్ సెట్లతో సహా మార్కెట్లో తీసుకొస్తున్నాము. అన్ని పుస్తకాలని మార్కెట్లోకి మీకు ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి దమ్మున్నటువంటి పబ్లికేషన్ మీకు ఛాలెంజ్ చేస్తున్నాను ఈ వీడియో రూపంలో. మీకు 99% వచ్చే విధంగా లైన్ టు లైన్ ప్రిపేర్ అయితే 99/30 వచ్చే విధంగా ప్రతి బిట్టు కవర్ అయ్యే విధంగా ఈ బుక్ని రిలీజ్ చేయడం జరిగింది. మిత్రులరా, ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని చాలా జాగ్రత్తగా వివరించవలసింది కోరుతున్నాను. రేపో మాపో అన్ని బుక్స్ని మార్కెట్కి తీసుకొస్తున్నాము. చాలామంది లక్షల్లో అను పబ్లికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మీరు అనవసరంగా వేరే బుక్స్ కొని మరి మోసపోతారా? అను పబ్లికేషన్ పుస్తకాలు తీసుకుని మరి అత్యధికమైనటువంటి మార్కుల్ని సంపాదిస్తారా అనేది మీ చేతిలోనే ఉంది. కాబట్టి ఎవరు చెబితే వారి మాటలు నమ్మొద్దండి. రాష్ట్రంలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ మిత్రులందరూ కూడా, డైరెక్టర్స్ మిత్రులందరూ కూడా అను పబ్లికేషన్ ఫాలో అవ్వమని చెబుతున్నారు. వారి మాటలు చక్కగా వినండి. వారికి కూడా మేము బుక్స్ని పంపిస్తున్నాము. కాబట్టి మీరు ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ చక్కగా మంచిగా చదవాల్సిందిగా కోరుతున్నాను. ఇది ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథంలాగా ఈ సైకాలజీని రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. శివపల్లి సార్, నేను ఒకటే చెబుతున్నా, శివపల్లి సారు, చంద్రశేఖర్ సారు, చంద్ర సారు వీరందరూ కూడా కష్టపడి, అదేవిధంగా హరీష్ సారు, నెక్స్ట్ లింగంగౌడ్ సారు వీళ్ళందరూ కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీతో సహా ఈ బుక్లో ఉన్న న్యూ ఎడ్యుకేషన్ పాలసీ మరి ఏ బుక్లో దొరకదండి. ఎందుకంటే ఎక్కువ బిట్లు ఐసీటీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల మీద, దీని అది కూడా చర్చల బస్సు. సో దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. లేటెస్ట్ బడ్జెట్లో అలకౌట్ చేసినటువంటి నిధులు ఆధారంగా చేసుకుని పథకాలు ఏ విధంగా వచ్చినాయో వీటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగిందన్నమాట. కాబట్టి మాటలు చెప్పేవాళ్ళు చదువు చెప్పరు. చదువు చెప్పేవాళ్ళు అనవసరమైన మాటలు చెప్పరు. ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు ఏ వీడియో చూసినా, ఎవరిని చూసినా పనిచేసేటటువంటి వాళ్ళు మాటలు చెప్పరు. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, ఇది మా బుక్లోనే ఉంది ఈ బిట్టు, వేరే బుక్లో లేదు అని అంటే నేను చూపిస్తాను మొత్తం. ఏది ఏ బిట్ అయితే లేదో ఆ బిట్ కూడా నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అదేవిధంగా మాటలు చెప్పేవాళ్ళ యొక్క మాటలు వినమాకండి, చేతల్లో చూపించేవాళ్ళ యొక్క మాటలు మాత్రమే వినండి, మీరు బాగుపడిపోతారు. ఈ 2022లో మీకు అందరికీ మంచి జరగాలని, బాగా చదువుకున్నటువంటి వారు పైకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసమే మరి ఈ 100 రూపాయలు అనేటటువంటి దాన్ని, మరి ఏదో పోతల లేదు అనేటటువంటి ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళ మొఖాన కొట్టి మీరు 100 రూపాయలు తీసుకోండి. మీకోసం బడుగు, బలహీన, పేద, మధ్యతరగతి యొక్క అభ్యర్థుల బాగోగులు కోసం ఈ 100 రూపాయలు అనేటటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది. ఎన్టీ రామారావు ప్రభుత్వం ఉండగా రూపాయికి కిలో బియ్యం ఏ విధంగా అయితే అందరికీ అందుబాటులో తీసుకొచ్చారో ఇక్కడ
ఈ డిఎస్సికి టెట్కి మిగిలినటువంటి ఎగ్జామ్స్కి అన్ని నోటిఫికేషన్లకే 100 రూపాయలకే మీకు వీడియోస్, ఆన్లైన్ వీడియోస్ ఎన్నైనా కానీ మీకు మీ ముందుకి తీసుకురావడం జరిగింది. ఈ సదవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోండి. ఎవరి మాటలు పడితే వాళ్ళ మాటలు వినమాకండి, చక్కగా ఫాలో అవ్వండి. మిగిలినటువంటి వాళ్ళు కూడా వచ్చి చేరి మరి దీన్ని సద్వినియోగం చేసుకోండి. మరి బుక్స్ను కూడా చక్కగా ఫాలో అవ్వండి. ఈ బుక్స్ తీసుకున్న తర్వాత ఏ బుక్ మీరు మార్కెట్లో ముట్టవసలు తీసుకోవాల్సలా. ఇది లైన్ టు లైన్ చక్కగా ఆన్లైన్ బిట్లు కూడా ఇచ్చాము, ప్రీవియస్ ఆన్లైన్లో ఇచ్చినటువంటి బిట్లు కూడా ఇచ్చాము. చక్కగా చూసుకోండి. చాలా సరళమైనటువంటి భాషలో వీటిని ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వాల్సి కోరుతున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఎవరైనా మనకి కౌంటర్ వేస్తే నాకు చెప్పండి, వాళ్ళకి ఎన్కౌంటర్ వేద్దాం, కౌంటర్కి ఎన్కౌంటర్ వేద్దాం. వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటే పర్వాలేదు, మనకి మన దృష్టిలో పెట్టుకుని ఎవరైనా కౌంటర్ వేస్తే ఎవరైనా హూఎవర్ సమాధానం చెప్పేటటువంటి శక్తి మనలో ఉంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త ప్రిపేర్ అవ్వాల్సి ఉంటున్నారు. థ్యాంక్ యూ.